సంయోనా మీద నీకెందుకు ఇంత ప్రేమ? ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్లా నీతో అన్ని షేర్ చేసుకోగలుగుతున్నాను, ఒక చిన్న పిల్లలా నీతో ఆడుకోగలుగుతున్నాను, ఒక తండ్రిలా నువ్వు నన్ను కేర్ చేస్తున్నావు, ఒక అన్నలా నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావు. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. ఐ లవ్ యు. సమ్యు, ఎవరో చెప్పారు క్షమించడం అంటే బందిని విడుదల చేయడమేనని. మరి ఈ బందిని ఎందుకు క్షమించడం లేదు? సమ్యు, ప్రతి వాడు నన్ను అడిగే మొదటి ప్రశ్న చనిపోయిన అతనికి నీకు సంబంధం ఏంటి అని. ఆ ప్రశ్నకి నా దగ్గరే సమాధానం లేదు. చూడు, సముద్రానికి ఎదురైదేవాడు వచ్చే అవకాశం వల్ల వాడుకున్నాడు కదా అని స్వార్థపడు అనుకోవద్దు. ప్రాణభయం కూడా అయ్యుండొచ్చుగా. నా ప్రాబ్లం సాల్వ్ చేసావు, నా లైఫ్కి ఒక దారి చూపించే అర్థాన్ని చెప్పావు. అలాంటి నిన్ను నేను ఎప్పుడూ మోసం చేయలేను. చనిపోయింది ఎవరి తండ్రి అయినా కానీ జరిగింది మాత్రం ఒక మర్డర్. ఇప్పటికీ నేను తప్పు చేశానని నువ్వు అనుకుంటే ఐఎమ్ సారీ. మన ఇద్దరి మధ్య సారీలు చెప్పుకునే రోజు ఇంకెప్పుడు రాకూడదు చిత్ర. హలో సార్. చెప్పండి. చిత్ర కేసులో మనకి చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకునే అవకాశం దొరికింది. ఏంటది? చిత్ర నాడికి సంబంధించిన పత్రాలు వైదేశ్వరం కోయిల్లోని మహాశివనాడులో దొరికాయని స్వామీజీ తెలియజేశారు. అయితే మీరు కూడా మాతో వస్తే బాగుంటుందని. వాట్, ఇలాంటివి నమ్మనని మీకు తెలుసు కదా. ఇప్పటి వరకు ఈ కేసులో మీరు నమ్మని ఎన్నో విషయాలు చిత్ర రుజువు చేసింది. చిత్ర కోసం కాకపోయినా కనీసం మాకు సపోర్ట్గా మీరు రావాలి. గురుగారు, నేను చెప్పిన అమ్మాయి వివరాల కోసం వీళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు. ఆ అమ్మాయి రేఖలకు సంబంధించిన మరికొన్ని పత్రాలు ఆ భగవంతుడి దయ వల్ల మహాశివనాడులో దొరికాయి. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. తర్వాత మా నాన్నతో అంత అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి పిన్ని మాళవికాదేవి. మా అమ్మకి సొంత చెల్లెలు, నాన్న వరుసకి బావైనా సొంత తండ్రిలా చూసుకునేవారట. ఆ చిత్ర, నాన్న పోయిన తర్వాత పిన్ని మానసికంగా కుంగిపోయింది. షీఈ్ మెంటల్లీ అన్కాన్షియస్ నౌ. ఆఖరికి నన్ను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. తనేమైనా తేడాగా ప్రవర్తిస్తే ఏమీ అనుకోవద్దే. రండి. శివాయ. పార్వతీ పరమేశ పాద పద్మములకు. ఆమె పుట్టింది మఖా నక్షత్రం. కాదు స్వామి. కాదా? ఆ అమ్మాయికి చెల్లెలు ఉంది. లేదు, ఆ అమ్మాయి ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. అవును స్వామి. ప్రస్తుతం తన విదేశాల్లో ఉంది. అవును స్వామి. ఆ అమ్మాయికి. పర్వాలేదు, చెప్పండి స్వామి. స్త్రీల మీద వ్యామోహం ఎక్కువ. అవును స్వామి. ఈ లక్షణాలు కలిగిన జాతకరాలి పేరు పిన్ని. మిమ్మల్ని కలవటానికి నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకేవో కొన్ని వివరాలు కావాలట. చిత్రాంగద. అవును స్వామి. చిన్నయ్య రాసుకో. చిత్రాంగద కుంభలగ్న జాతకురాలు, చాలా మొండిది, ధైర్యవంతురాలు. ఈ జాతకురాలకి స్త్రీలపైన వ్యామోహం ఎక్కువ. అందు కారణం ఒక దారుణం. చిత్రాంగద గురించి కొన్ని నిజాలు చెప్పగలను, వినగలరా? చెప్పండి స్వామి. పిన్ని, వీళ్ళు నిన్ను కలవాలని ఇండియా నుంచి వచ్చారు. నాన్నకు సంబంధించిన డీటెయిల్స్ ఏవో కావాలట. మాట్లాడు పిన్ని. నన్ను వదిలి వెళ్ళవు కదా. నా కోసం వచ్చేసావా? నన్ను వదిలి వెళ్ళవలే. పూర్వజన్మ. పూర్వజన్మ? చిత్రకు పూర్వజన్మ ఏమిటి? పూర్వజన్మ రవివర్మ. అంటే చిత్ర పూర్వజన్మలో మగాడా? అవును. భారతదేశానికి 7 సముద్రాల అవతల ఒక సంపన్న వంశానికి చెందిన వారసుడు రవివర్మ. చిత్రకి ముందు జన్మ. అతని అర్ధాంతర చావు చిత్ర జన్మకి కారణం. ఆ జన్మలో మిగిలిన రుణాన్ని తీర్చుకోవడానికి మళ్లీ చిత్రగా పుట్టాడు. అతని మరణ నక్షత్రం, చిత్ర జన్మ నక్షత్రం ఒకటే అవడం వల్ల ఈ జాతకురాలకి పూర్వజన్మ వాసనలుండవచ్చు. కానీ ఈ అమ్మాయి జాతక
ఫింగర్ ప్రింట్స్ తీసుకుని డేటాబేస్ చెక్ చేసి ఊరి పేరు కనుక్కుని దాన్ని మీరే కనుక్కున్నారని జనాన్ని మోసం చేసి డ్రామా ఆడుతున్నారా? మిమ్మల్ని అందరినీ చీటింగ్ కేసు కింద బుక్ చేస్తే అప్పుడు తెలుస్తుందిరా మీ అందరి జాతకాలేమిటో. తప్పు స్వామి. ఏంటి తప్పు? ఎక్కడ మీ పెద్ద గురువు? సారీ చిత్ర, అయినా ఇన్నేళ్లుగా ఏ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వనిపిన్ని, నిన్ను చూడగానే ఇలా బిహేవ్ చేయడం షాకింగ్ గా ఉంది. ఈ అమ్మాయి గురించా మీరు వచ్చింది? పూర్వజన్మ. ఉన్నది ఒకటే లైఫ్, రెండే నిజాలు, బ్రతకడం చావటం. చస్తే బూడిదైపోయే శరీరం మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుంటుందా? పునరపి జననం, పునరపి మరణం, పుట్టడం, చావటం, మళ్ళీ పుట్టడం, ఇదే సృష్టి చక్రం. చావు దేహానికే గాని ఆత్మ కాదు. నువ్వు ఆత్మ అని ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడే నీకు ఇవన్నీ అర్థమవుతాయి. నాకు కావాల్సింది ఎమోషన్స్ కాదు, సాక్ష్యాలు. శాంతిదేవి, 1930 ఢిల్లీ. 4 వయసులో అమ్మాయికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తాను అక్కడ దాన్ని కాదని, మధురలో తన భర్త బిడ్డ ఉన్నారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన పూర్వజన్మలో కేదార్నాథ్ భార్య లుంగీదేవి అని నిరూపించింది. ఇది హిందూయిజం ప్రాబల్యం కోసం అనే మాట రాకూడదని గాంధీ వారు కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ అది నిజమేనని తెలిసింది. ఇయన్ స్టీవెన్సన్, వర్జీనియా యూనివర్సిటీ డీన్, జీవితం మొత్తం రీఇన్కార్నేషన్ రీసెర్చ్ కోసం ధారబోసినవాడు. సౌత్ ఏషియాలో 6,000 కేసులు స్టడీ చేసి అందులో 2,000 కేసులకు పైగా కేవలం భారతదేశంలోనే వాడుకోయి వీడిగా పుట్టాడని సాక్ష్యాధారాలతో నిరూపించిన మేధావి. ఇప్పుడు నమ్ముతావులే, ఎందుకంటే తెల్లోడు సర్టిఫై చేశాడు గాని మన వాళ్ళు ఏదైనా చెప్తే తీసిపారేస్తాం, అదే తెల్లోడు చెప్తే పీహెచ్డీ చేస్తాం. ఇది మన దేశ దౌర్భాగ్యం. నేను పూర్వజన్మ గురించి విన్నాను, కానీ ఈ చిత్ర కేసు చాలా విచిత్రంగా ఉంది. ముందు జన్మలో మగాడిగా పుట్టి ఈ జన్మలో ఆడదానిగా పుట్టడం సాధ్యమా? జెండర్ చేంజ్ ఇన్ రీఇన్కార్నేషన్, ఇట్స్ పాసిబుల్. చుయై పుంగ్పై థాయిలాండ్ లో పుట్టిన ఇతను 4 వయసులో చెరువులో ఆడుకుంటూ మునిగి చనిపోయాడు. ఆ తర్వాత అతను అమ్మాయిగా పుట్టి తన గత జన్మ గురించి చెప్పాడు. త్రేతాయుగంలో రాముడి అందం చూసి మోహించిన ఎంతో మంది మహర్షులు ద్వాపర యుగంలో గోపికా స్త్రీలుగా జన్మించి కృష్ణుని సాంగత్యంలో పరవశించారట. వసాంసి జీర్ణాన్ని యదా విహాయం నవాని గృహణాతి నరోపారాణి. ఎలాగైతే మనిషి పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరిస్తాడో అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని విడిచి మరో శరీరానికి వెళుతుంది. ఇదే రీఇన్కార్నేషన్ డెఫినేషన్. భగవద్గీతను నమ్మవనుకుంటా, కానీ అది ఆచరించిన గాంధీగారిని నమ్ముతావుగా. అందుకే ఇలా చెప్పాను, ఏదైనా సాధ్యమే మనం నమ్మితే. డాక్టర్వి కదా, రిపోర్ట్స్ చూసి నమ్మటం అలవాటైపోయి ఉంటుందే. ముందు చిత్ర గురించి తెలుసుకోండి. ఈ జాతకం ఓ మరణాన్ని సూచిస్తోంది, వెళ్ళి కాపాడుకోండి. చిత్ర ఇంటర్మీడియట్ నుంచే మాకు తెలుసు, అప్పటికే తన ఆర్ఫన్, అందరితో చలాకీగా కలిసిపోయేది. అందుకే తన్ని మేము సొంత అమ్మాయిలా ట్రీట్ చేసేవాళ్ళం. మరి చిత్ర ఎడ్యుకేషన్? ఒక స్పాన్సర్ తన్ను చదివించేవాడు. నాకు చిత్ర బాగా చదివే పిల్లని తెలుసు, కానీ చిత్ర గురించి తెలీదు. ఒక తెలిసిన ఆయన, చిత్ర బాగా తెలివైన పిల్ల, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని అడగటం వల్ల నేనే చదివించాను. ఇంతకీ మిమ్మల్ని అడిగింది ఎవరు? ఒక జైలర్. జైలరా? మీరు చూస్తున్న చిత్రాంగత సామాన్యురాలు అనుకుంటున్నారా? 8 వయసుకే తను ఏం చేసిందో మీకు తెలుసా? నువ్వెవరితో పడుకోవడం చూశాడు, నిన్ను వదిలేసిపోయాడు, అందుకే నాకు ఈ కర్మ. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏంటో పెద్ద మాటలు? మీ నాన్న నన్ను వదిలిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదే, నువ్వన్న మాటలకే బాధ అనిపిస్తోంది. ఇంకొకసారి ఇలా మాట్లాడేవో చంపేస్తాను. ఫోన్లు చిన్న పిల్లని ఊరుకుంటుంటే రోజు రోజుకి దీనికి మాటలు ఎక్కువైపోతున్నాయి. ఎవరెవరికే అమ్మ, ఎవరెవరికే నాన్న? ఎనిమిదేళ్లకే తల్లిని చెప్పిన బాలనైరస్తురాలు చిత్ర. ఈ అమ్మాయి మీ అమ్మాయేనా? లేదు సార్, నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు సార్. అలా తల్లికి తండ్రికి దూరమై జువెనైల్ హోంలో చేరింది. కానీ మామూలు పిల్లల్లా ప్రవర్తించేది కాదు చిత్ర. ఏంట్రా అది? అదేం పనిచేస్తున్నావు చూడు, దానికి పరిచిపండి. అందుకే తన బిహేవియర్లో మార్పు తేవడం కోసం, తనని సాఫ్ట్ చేయడం కోసం ఫాదర్స్ దగ్గర పెంచాలనుకున్నాను. తన గురించి మిగతా విషయాలు కావాలనుకుంటే ఫాదర్ ఇగ్నోసిస్ ని కలవండి. చిత్ర, మిస్టీరియస్ గర్ల్.